వెనకబడిన కులాల అభివృద్ధి ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో 30 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన గౌడ కమ్యూనిటీ భవనాన్ని మాజీ ఎమ్మెల్యే ములుగురు భిక్షపతితో కలిసి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. గౌడ సంఘ భవన స్థలాన్ని విజయలక్ష్మి విరాళం ఇచ్చినట్లు తెలిపారు. అన్ని కులాల వాళ్లకి కమ్యూనిటీ భవనాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నట్లు ధర్మారెడ్డి తెలిపారు. నిధులు తీసుకొస్తాం, నిధులు ఇస్తామంటే కాదు, నిధులను ఖర్చు పెట్టుకునే అది కూడా ఉండాలి చేయడానికి నేను సిద్ధపడుతున్నా. తప్పకుండా ప్రజల సహకారం ఉన్నప్పుడే ముందుకు పోగలుగుతాం తప్ప ఏదో నిధులు తీసుకొస్తాం నిధులు ఇస్తామంటే కాదు, నిధులను ఖర్చు పెట్టుకునే అది కూడా ఉండాలి. సోదరులకు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా, మన కొప్పలకు పోయే దారి దగ్గర భూపాలపల్లి రోడ్ నుంచి మీ కమ్యూనిటీకి సంబంధించిన జాగానే ఉంది,